సో దుర్గమ్మ వారికి ఇష్టమైనటువంటి నువ్వుల పూరలు తయారు చేయడం తెలుసుకున్నాం. ఇప్పుడు ఉష గారు ఏమంటారో తెలుసుకుందాం. టమాటా స్టఫింగ్. ఎవరు నేర్పారు మీకు? మీ అమ్మ నేర్పారా? ఓకే, చాలా బాగుంటుంది అండి. ఐటమ్ కూడా తొందరగా అవుతుంది, తొందరగా అవుతుంది. లైట్ ఫుడ్ కానీ మంచి బలమైంది, హెల్తీ, హెల్త్కి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఓకే, సో అమ్మ నేర్పినది డెఫినెట్గా మంచిది అయి ఉంటుంది పిల్లలకి. సో టమాటా స్టఫింగ్. ఇది కూర అండి, స్నాక్ అండి? కూర, కూరేనండి. అన్నంలో తింటే బాగుంటుంది, అన్నంలో అయినా బాగుంటుంది అండి. చపాతి, పూరి ఏదైనా బాగుంటుంది, ఏదైనా బాగుంటుంది. సో మల్టీపర్పస్ కర్రీ, టమాటా స్టఫింగ్. సో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. టమాటో స్టఫింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, మెంతులు, ఎండు కొబ్బరి తురుము, జీలకర్ర, ధనియాల పొడి, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ఉల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం. టమాటా స్టఫింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం అండి. ముందు ఏం చేద్దాం? ఫస్ట్ అండి పాన్ పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చు అండి, పొడిగా కూడా వేయించుకో, పొడిగా కూడా వేయించుకోవచ్చు. పొడిగానే వేయించేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అందరూ వద్దనుకుంటున్నారు కదా, లైట్ ఫుడ్. ఒకవేళ మీరు కొంచెం సన్నగా ఉండి ఎక్స్ట్రా అమ్మగా తినాలనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఓకే, దీంట్లో ఇవన్నీ వేసుకోవటం అండి. వేసిన గుళ్ళు కొంచెం అన్ని 4 టేబుల్స్, 4 టేబుల్స్పూన్స్. ఓకే, నీ ఈక్వల్ క్వాంటిటీ జీలకర్ర 1 స్పూన్ అండి. జీలకర్ర మాత్రం 1 స్పూన్. ఇవన్నీ కలిపి పొడి కొట్టాలా? అవునండి, ఇవన్నీ కలిపి పొడి కొట్టుకోవాలండి. మెంతులు 1/2 టీ స్పూన్ అండి. ఓహో, 1/2 టీ స్పూన్. టేస్ట్ బాగా వస్తుందండి. ధనియాల పొడి అండి 1 టేబుల్ స్పూన్. దీంట్లోనే వేసుకొని వేయించేసుకోవాలి. సో పచ్చి ధనియాల పొడి వేసాం, పచ్చి ధనియాల పొడి వేయించుకుంటున్నాం. ఇప్పుడు 4 ఎండుమిరపకాయలండి. ఓకే, వెల్లుల్లి రెబ్బలండి 4. ఇవి కూడా వేయించేసుకోవాలండి. ఇవి కూడా వేయించాలా? వేయించేసుకోవాలి. ఇది వేగిపోయింది కదండి, దోర వేగిపోయింది, తీసేసి మిక్సీ వేసుకుందామండి. బౌల్లో తీసేసి ఇవన్నీ మనం మిక్సీ పట్టాలి, మిక్సీ పట్టేసి బాబుని పిలుద్దాం అండి. శివాని పిలుద్దాం. అలాగేనండి. శివాని దా లోపల డాడీ ఉంటారు లేదా అంకుల్ ఉంటారు, ఇచ్చి మిక్సీ పట్టమని చెప్పి నేను చెప్పానండి. సరే, ఈరోజు మనం వంటకి రెడీ చేసుకుందాం. రెడీ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొద్దిగా నూనెపోయాలండి. ఈ టమాటాలండి మనం ఇట్లా పైన కట్ చేసేసి లోపల తీసేయాలి, మనం స్టఫ్ చేయాలి కదా. ఓకే, గింజలన్నీ తీసేయాలి, తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇట్లా విడిగా దూరంగా ఉన్న టమాటా తీసుకోండి. గట్టిగా దూరంగా ఉన్న టమాటా, మంచి టమాటా, మెత్తబడ్డది అది పనికిరాదు. ఓకే, బంగారం తొందరరా. వెరీ గుడ్. మీ పాప వేగం చేయదు కాదు, మీ ఆయన బాగా చేశారు. ఇప్పుడు వచ్చేసింది కదండి, ఈ పొడిని ఇందులో పెట్టేసుకొని సరిపడ మనకు, సరిపడ కావాల్సినంత పొడి, కావాల్సినంత పొడి. మన 6 టమాటాస్ తీసుకున్నాం కదండి, 6 టమాటాస్కి ఇందులో ఉల్లిపాయ, చింతపండు పేస్ట్ అండి ఇది, అది కలిపేసి ఉల్లిపాయ, చింతపండు పేస్ట్. ఉప్పు ఏం లేదు మరి, వేద్దామండి. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాక లాస్ట్కి ఉప్పు లేదు, పసుపు, కారం వేసుకున్నాము. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, ఇందులోనే సరిపడ సాల్ట్ అండి, తగినంత ఉప్పు వేసుకోవాలి, పసుపు అండి, కారం, 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 ఇవన్నీ బాగా మిక్స్, బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఓకే, లైట్ ఫుడ్ కూడా కదా, అన్నీ మన ఇంట్లోయే, ఇంకా బయట నుంచి మనం తెచ్చుకోవాల్సినవి చేయాల్సినవి కూడా ఏది ఉండదు, అవటం కూడా తొందరగా అయిపోద్దండి. స్టఫింగ్ చేయాలి, స్టఫింగ్ చేసుకోవాలి టమాటాలు. టమాటా, సో ఇందులో ఈ టమాటాలో మనం స్టఫ్ చేసుకోవటం, స్టఫ్ చేసుకోవాలి, కూర్చుకోవాలి, కూర్చుకోవటం. నెక్స్ట్ అండి, ఇక ఆయిల్ వేసుకోవడమే అండి. గ్రీన్ చిల్లీ వేసేసుకొని ఒక 3 or 4 లైట్గా వేగాక ఇవి వేయించడమే అండి అందులో వేసేసి. ఓకే, రెడీ అండి. రెడీ అండి, ఇక ఆయిల్లో అంతేనా? అంతేనండి. ఇప్పుడు ఈ 3-4 గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవటమేనండి. అవి అయిపోయా కొంచెం జీలకర్ర, వెంటనే వేగాలండి. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ వేగుతున్నామండి. లైట్గా వేగాక దీని మీద మనం ప్లేట్ పెట్టి ప్లేట్ మీద వాటర్ పోయాలండి, ఒక చిన్న గ్లాస్, ఎందుకంటే ఆ వాటర్ కింద దిగి ఆవిరికి మగ్గుద్ది అనమాట. సిమ్ చేసి, సిమ్ చేసి ప్లేట్ పెట్టి, ప్లేట్ పెట్టేసి లాస్ట్ వాటర్ పోయాలి.
సో ఒక 5 నిమిషాలు అలా మగ్గని సన్నటి సెగమెంట్ ఒక్కోసారి మధ్య మధ్యలో కలుపుకున్నాండి కొంచెం అట్లా వేయకండి మిగిలిన మసాలా ఉంచోండి టేస్ట్ ఆ పేస్ట్ కూడా కొంచెం వేసేసుకుని వేసేసుకోండి ఫస్ట్ వేసేసుకుంటే అడగండి పొందండి అడగండి ఇప్పుడు వేసేసుకొని జస్ట్ కొంచెం వేయించేసుకొని కొంచెం ఒక 2 చుక్కలు వాటర్ పోసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది కొంచెం నీళ్ళు పోద్దామా ఒక చుక్క నీళ్ళు ఆల్మోస్ట్ టమాటా ఉడికిపోయింది టమాటా ఊరిని మగ్గిపోతుంది ఆయిల్లోనే మగ్గిపోతుంది మనం అందులో వాటర్ పోసి పెట్టాం కదా ప్లేట్ మీద తొందరగా మగ్గింది రెడీ అంటే రెడీ అయిపోయింది రెడీ అయినట్టే రెడీ అయిపోయింది ఆఫ్ చేస్తే ఆఫ్ చేస్తుంది ఫస్ట్ లైట్గా దీని మీద ఎండు కొబ్బరి తినే వాళ్ళు ఉంటేనండి లైట్గా వేసుకోవచ్చు అండి ఓకే ఇట్లా ఇక కొంచెం ఏమన్నా తిన్న కూడా ఉండాలి పర్వాలేదు మామూలుగా రెడీ అక్కరా రెడీ అండి సో రుచి చూద్దాం అండి టమాటా స్టఫింగ్ ఎప్పుడు టమాటాని ఈ విధంగా వండడం చూడలేదు నేను వెరీ డిఫరెంట్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చాలా తక్కువ ఉండుతుంది కమ్మకమ్మగా యమ్మి యమ్మిగా పుల్ల పుల్లగానే ఉంటుంది స్వీట్ టమాటా కూడా ఎక్కువగా ఉడకలేదు కదా ఎక్కువ ఉడకలేదు కదండి మగ్గేసరికి మొత్తం మెత్త పెడుద్ది అండి బాగుంది వెరీ డిఫరెంట్ అంటే మనం రెగ్యులర్గా తినే వంటలా లేదు కొత్తగా ఉంది కొత్తగా ఎప్పుడు కొత్త రుచులు కోరుకుంటూ ఉంటాం కదండి కదా సో టమాటా స్టఫింగ్ తయారు చేసే విధానం మరొకసారి మీకోసం తిని మీరు కూడా మెల్ట్ అయిపోండి టమాటో స్టఫింగ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు టమాటాలు మినపప్పు పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు మెంతులు ఎండు కొబ్బరి తురుము జీలకర్ర ధనియాల పొడి ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు ఉల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం టమాటా స్టఫింగ్ తయారు చేసే విధానం ముందుగా పాన్ లో మినపప్పు వేరుశనగుళ్ళు శనగపప్పు జీలకర్ర మెంతులు ధనియాల పొడి ఎండుమిర్చి వెల్లుల్లి దోరగా వేయించి మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న మిశ్రమంలో ఉల్లి చింతపండు కలిపిన పేస్ట్ వేసి కారం కలిపి గింజలు తీసేసినటువంటి టమాటాలో కూర్చి పక్కకు పెట్టుకోవాలి ఒక గిన్నెలో నూనె వేడి చేసి పచ్చిమిర్చి జీలకర్ర కాస్త వేగాక స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా వేసి సన్నటి సెగపైన మూత పెట్టి ఆ మూతపై నీళ్లు పోసి ఓ 10 నిమిషాల పాటు ఉడికించాలి ఇలా టమాటా స్టఫింగ్స్ ఉడికాక మిగిలిన మసాలాను కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఎండు కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ టమాటా నువ్వుల బూరలు తయారు చేసే విధానం ముందుగా మినపగుళ్ళు బియ్యం 2 గంటల పాటు నానబెట్టుకుని కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి ఒక పాన్ లో తెల్ల నువ్వులు వేయించి ఇందులో బెల్లం